నంద్యాల మున్సిపల్ కార్యాలయంలోని కమిషనర్ చాంబర్లో కమిషనర్ వెంకటకృష్ణ టిడ్కో గృహ రుణాలపై సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ మాట్లాడుతూ ఈరోజు టిడ్కో గృహ రుణాలపై సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది అని టిడ్కో 365 చదరపు అడుగుల మరియు 430 చదరపు అడుగులకు సంబంధించి పట్టాలు పొందిన లబ్దిదారులందరూ మెప్మా విభాగం నందు సిబ్బందితో కలిసి మీకు కేటాయించిన బ్యాంకులలో 3 రోజుల్లోపు సేవింగ్స్ ఖాతాలు ప్రారంభించుకోవాలని, త్వరితగతిన రుణాలను గ్రౌండ్ చేయించుకోవాలన్నారు. ఇక డిసెంబర్ చివరి నాటికి పూర్తయిన గృహాలు లబ్దిదారులకు అందజేయడం జరుగుతోందని, మిగిలినవి అన్ని గృహాలు కూడా 2022 మార్చి చివరి నాటికి అందరికి ఇవ్వడం జరుగుతుందని ఆయన అన్నారు. టిడ్కోకి సంబంధించి G+2 ఇళ్ల నిర్మాణం దాదాపు 10,000 ఇళ్లు ఆక్యుపేషన్కి రెడీగా ఉన్నాయి. దానికి సంబంధించి కూడా ఆల్రెడీ 1,296 మాత్రం డబల్ బెడ్రూమ్ ఉన్నాయి. ఇంకా డబల్ బెడ్రూమ్ కావాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మున్సిపల్ ఆఫీస్ని కానీ లేదంటే సచివాలయాన్ని సంప్రదించవచ్చు. దానికి సంబంధించి 12,500 రూపాయలు అంటే 365 సంబంధించి, లేదు 25,000 రూపాయలు 430 సంబంధించి పేమెంట్ చేస్తే కనుక మీకు జనవరి కల్లా ఆ యొక్క ఇంటిని మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాము. దీనికి సంబంధించి 315,000 రూపాయలు 365,000 రూపాయలు కిస్తీల రూపంలో కట్టాల్సి ఉంటుంది డబల్ బెడ్రూమ్కి. అవి ఖాళీగా ఉన్నాయి. అర్హత ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వెంటనే అప్లై చేసుకోవాలని కోరుతున్నాము. అదేవిధంగా ఈ 1,296 854 మంది ఆల్రెడీ వచ్చి ఉన్నారు. వాళ్ళందరికీ సంబంధించి కూడా బ్యాంక్ ద్వారా అందరికీ లోన్ తీసుకునే ఏర్పాటు చేస్తున్నాము. అప్పుడు వాళ్ళ అమౌంట్ కూడా బ్యాంక్ కట్టాల్సి ఉంటుంది ప్రతి నెల కిస్తీ రూపంలో. కాబట్టి వాళ్ళందరినీ కూడా 854 మందిని కూడా లోన్ కోసం ఈ యొక్క మెప్మా వింగులో ఉన్నటువంటి సీఓని సంప్రదిస్తే కనుక ఈ లోన్ ప్రాసెస్ కూడా క్లియర్ చేస్తారు. మన ఉద్దేశం ప్రకారంగా టౌన్లో ఉన్నటువంటి 10,000 ఇళ్లలో దాదాపు 7,000 ఇళ్లని 70% డిసెంబర్లోను, మిగిలిన వాటిని జనవరి కన్నా అందరికీ కూడా హ్యాండ్ ఓవర్ చేయాలనేటువంటి కార్యక్రమాన్ని పెట్టుకున్నాము. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం. మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కి యాక్టివేట్ చేసుకోండి.